కన్న పెంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైన మోసిన ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే ఆ ఆందాకే ఎందాకే ఈ పైన ఎందాకే తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే ప్రేమను పంచే ప్రాణం నీ కొరకే జననం గుండెలోని బాదను బాధను మరిచ నీ కోసం మరువని దీపంలోస్తావా నా ఒకసారి నేను పిలుసుకుంటానిలా నా వస్తావాడసారీ నేను చూసుకుంటానిలా నీలా మా నీలా నాలా చుక్కలన్నీనాలా ఎంతలా పెంచుకున్నానే ఆశ దరికి చేరిపోయే నా తుదిశ్వాస ఎల్లిపోకే ఎల్లిపోకే నన్ను వదిలి తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె పగిలి చెప్పిన కదా బయట ఎంతో కోపంగా నవ్వుతా మనోడు గుండెల మస్తు బాధ ఉంటుంది బాధ నూలా కలికి మేడ మేడకెదుటే ఉరికివాడా కారులో నా దొరల హోరు కాలి కడుపుతో తిరుగునుకడు ఇదేనా దేశం మారిన తీరు ఇదేనా మార్పుకు ఆనవాళ్ళు రాజ్యంలో రాజకీయ చాలా మంది ఏంటంటే మాకు వచ్చిన కామెంట్స్లలో జీప్ ముందు మోయిస్ బాయ్ అని ఉంది కదా మీరు తీసుకున్న పాటేమో ఏమో హిందూస్ వాళ్ళది అని చాలా మంది అన్నారు కాకపోతే మేము ఎప్పుడు అది పేజ్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేయండి జీప్ ముందు మోయిజ్ బాయ్ అని ఉంటుంది మేము అది కనబడాలని ఖచ్చితంగా పెట్టినాము ఎందుకంటే ఒక్క మాటతోటి నిండుకుండా పాప సరిపిన పాపలు ఓ ఓ వదిలి తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె పగిలి ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పిల్చలేను నిన్ను చూడకుండా సరే నేనంటే పాడినా మోయిజ్ అన్న గుండెలు కూడా ఏదో పేరు ఉన్నది ఉన్నది ఏడేడు చంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసూకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నది సీత ఎట్లా ఎట్లా ఉంటనని దాటి వేగి గీతింది ఏమైంది ఎంకటిగా నీకు ఏమైంది ఏమైంది ఎంకటిగా నీకు రమ్మంటే రాదు అది రామగోస పెడతాడు బతుకుతమే రాముల మనం బతుకుతమే రాముల 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 మనం దోస్తులు తమ్ముడు ఆల్రెడీ మన పక్కముండి ఎవరు ఉన్నారో మీరు చూసే ఉండొచ్చు దిలీప్ దేవగన్ తెలంగాణలో టాప్ సింగర్ దానిలో నాకు ఏంటంటే నేను అన్నకు పెద్ద ఫ్యాన్ని ఉన్న ముచ్చట మాట్లాడుతున్నా ఈ గొంతుకు నేను డైరాట్ ఫ్యాన్ని నేను మంచి మంచి పాటలు విన్నా మంచి మంచి పాటలు వింటూనే ఉంటా నాకు ఎవ్వలే కూడా నచ్చాయి ఒక పాట వినంది ఇంటికైతే నేను ఓను గ్యారంటీ చెప్తున్నా అంత పర్ఫెక్ట్ పాటలు ఉంటాయి సో మేము చాన రోజు అనుకుంటున్నాం కలవాలి కలవాలి అని సీత నుంచి దాదాపు నాకు మూవీస్ అన్నా టూ ఇయర్స్ నుంచి పరిచయం ఓన్లీ ఫోన్ నుంచి శ్రవణ్ నుంచి పరిచయం మేము ఇందరూ రోజుల నాకు ఫోన్ చేయడం ప్రతి పాట రిలీజ్ అయిన ప్రతి పాటకు రెస్పాన్స్ అవుతాడు అన్న అదంటాడు అంటే ప్రతి పాటకు రెస్పాన్స్ అయి నాకు ఫోన్ చేసేది కానీ మేము మీ మీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది కానీ ఈ సీతా సాంగ్ వల్ల మళ్ళీ మూవీస్ అయిన గెలవడం జరిగింది సీతా సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్గా థ్యాంక్ యూ ముచ్చాడు ఏంటంటే దోస్తులు ఆ సాంగ్ ఇవాళ్ళే రిలీజ్ అయింది మీరు ఖచ్చితంగా అందరు కూడా చూసి ఆదరించురి చాలా అంటే చాలా కష్టపడ్డాడు దిలీప్ బాయి అది మామూలు కాదు ఆ విలన్ గురించి ఆ విలనిజం వచ్చేందుకు ఓ రేంజ్లో కష్టపడి ఓ వెళ్ళి కూడా పెంచిండు గడ్డం పెంచి ఇప్పుడు సింపుల్ లవర్ లెక్క కనబడుతుండు కానీ వాస్తవానికి ఆ టైంలో అంటే ఒక మనిషికి భయమేటట్టు ఇంతకుముందు ఒక సంఘటన జరిగింది వీళ్ళ డాడీ ఫోన్ చేసిండు అంటే నా కొడుకు నేను చంపేత్తావా అని చెప్పి శ్రావణ్కి ఫోన్ చేసి డాగెత్తుండు వీళ్ళ డాడీ అంటే అంత న్యాచురల్గా వచ్చింది అన్నట్టు అటువంటి కంటెంట్ ఉన్న మనుషులు ఇంకోటి ఏంటంటే ఈ జీప్ ఉందిగా ఈ జీప్ దాదాపు ఒక నెల రోజులు వాడినంటే చిన్న మిస్టేక్ కాకుండా శ్రావణ్ అనే వ్యక్తి దాదాపు సిరిసిలకు వీడికి వెళ్ళి వరంగల్కి వెళ్ళి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు వచ్చి రాత్రి ఒకటికి జీప్ తీసుకొని వెండు అంటే ఆ పాట గురించి వీళ్ళు అంత కష్టపడ్డారు ఎందుకు అంటే ఒక పాట చూసి రనుకోరు మీకే అర్థమైపోతుంది ఆ పాట ఎట్లుంది కదా అనేది అండ్ నా నేనైతే చాలా సంతోషపడుతున్నాను కలిసినందుకు మళ్ళీ మళ్ళీ ఏంటంటే మాకు ఇప్పుడు సీతకి చాలామంది కష్టపడ్డారు చాలామంది సపోర్ట్ చేశారు మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అందులో ఏంటంటే మాకు ఈ జీప్ చాలా సెంటిమెంటు ఎందుకంటే మేము కష్టపడడం కంటే మాకంటే ఎక్కువ కష్టపడ్డది జీపు అంటే మోయిజన్న ఒక మాటతోటి అన్న నాకు జీప్ తోటి నెల రోజులు ఆలోచించకుండా మాకు ఇచ్చేసిండు ఎందుకొద్దీ కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయినాం జీప్కి చాలా మంచిగా అనిపించింది అంటే మనుషులతో పాటు జీప్ మా దానిలో కలిసిపోయింది ఒక వన్ మంత్ వరకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది అండ్ మీరు సీత ఫుల్ సాంగ్ చూడండి ఆఫ్ ఆఫ్ పార్ట్ మొత్తం జీప్ ఉంటుంది అండ్ చాలామంది ఏంటంటే మాకు వచ్చిన కామెంట్స్లలో జీప్ ముందు మోయిస్ బాయ్ అని ఉంది కదా మీరు తీసుకున్న పాటేమో హిందూస్ వాళ్ళది అని చాలామంది అన్నారు కాకపోతే మేము ఎప్పుడు అది పేస్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేయండి జీప్ ముందు మోయిస్ బయ్ అని ఉంటుంది మేము అది కనబడాలని ఖచ్చితంగా పెట్టినాము ఎందుకంటే ఒక్క మాటతోటి నాకు జీప్ ఇచ్చేసేయం ఉంటుంది మనకి అండ్ మా దాంట్లో ఒక పాట అయిపోయింది జీప్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది మళ్ళీ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఆ తర్వాత వచ్చి తీసుకోపో కానీ నా పిల్లలు నాకు సతాయిస్తున్నారు అని చెప్పి వచ్చిన జీపేది పప్పా పప్ప అని చెప్పి దమ్ చేస్తే వచ్చిన మళ్ళీ నువ్వు ఏ టైం అయినా ఫోన్ చేయమన్నా బండి కూడా ఉంది ఇది ఉంది ఆ బుల్లెట్ వీలైతే తీసుకోపోయి అది కూడా గాలబెట్టుకోరు నేను వేయమన్నా ఎందుకంటే నీకన్నా ఎక్కువ నాకేం లేదు నువ్వు సక్సెస్ కావాలి ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలకు తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఒక్క నా గురించి ఒక మంచి నా గురించి కదా నా సబ్స్క్రైబర్ల గురించి ఒక మంచి నీ గురించి చెప్తా ఒకటి మీ చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా నాకే నాకే కాదు చూసే ప్రతి ఒక్కరికి ఏంటంటే మూవీస్ బై ఎన్ అని అంటే ఒక యూట్యూబ్ నుంచి వెళ్ళి మీరు అందరు చూస్తూ ఉంటారు కానీ నాకు పర్సనల్గా నాతో ఉన్నప్పుడు ఈయన ఎంత రగడుగా ఎంత కోపంగా ఉంటాడో లోపల అంత చిన్నపిల్లోడు అంతకంటే ఎక్కువ మంచోడు అసలు మీకు అది చెప్తే అలాగే అసలు మీకు ఆయన ఎంత కోపడతాడో ఇదే ఒప్పిస్తుంది కానీ లోపల చాలా చిన్నపిల్లో చాలా మంచి చూడు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కూడా చెప్పారు ఎందుకే కోపం తాపాలి ఎందుకే వీడియోలలో ఉండాలి మన ప్రేమ మనదే ఉండాలి మా సబ్స్క్రైబర్ కోసం ఒక సాంగ్ ఫేమస్ వైరల్ సాంగ్ ఇది మనది సాంగ్ అంటే వెళ్ళిపోకే స్టార్టింగ్ నుంచి నాకు లైఫ్ ఇచ్చిన పాట వరంగల్ నుంచి ఎళ్ళిపోకే పాట ఎల్లిపోకే ఎల్లిపోకే వదిలి తట్టుకోలేని పగిలి ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా గాలినైనా పిల్చలేను నిన్ను చూడకుండా మాయమయ్యే చంద్రమా మమా నీలా చుక్క మోయిజార్ అయ్యే సరే నేనంటే పాడినా మోయిజార్ నా గుండెలో కూడా ఏదో పేనున్నది ఉన్నది ఫ్యాన్ అన్ని ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పిల్చలేను నిన్ను చూడకుండా మాయమయ్యే చందమామా నీలా ఒంటరయ్యే చుక్కలన్నీనాలా ఎంతలా పెంచుకున్నానే ఆశ దరికి చేరిపోయే నా తుదిశ్వాస ఎల్లిపోకే ఎల్లిపోకే నన్ను వదిలి తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె పగిలి చెప్పిన కదా బయట ఎంత కోపంగా నవ్వు మనోడు గుండెలా మస్తు బాధ ఉంటుంది బాధ కాదు నీ వాయిస్ ఆ ఏ మూడ్ ఉండి ఆ పాట వాడినావు దిల్సే సలాం భాయ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరబుల్ పాట తల్లి కొడుకులకు సంబంధించిన పాట వాడినావు భయ్యా నిజంగా నీకు దిల్సే సలాం అండ్ నీకు పాదాభి వందనాలు ఎందుకంటే ఆ వాయిస్ ఆ తల్లి కొడుకులు ఆ బంధానికి సంబంధించిన ఏదైతే నువ్వు మాట్లాడినావో ఆ పాటలు ఏదైతే లైన్స్ ఉన్నాయో ఖాళీ దిల్సే సలాం అది నీకు అది ఒక్కసారి నీ వాయిస్లో ఆ పాట కన్న పేగు బంధమే తొమ్మిది నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి పైన మోసిన ప్రాణం పోస్తివే అమ్మా ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తేవేడు లవ్ యువ్యూ మా భార్య ఏడిచింది ఈ పాట చూసి అంత హైలైట్ వాడినావు ఇంకోటి బై ఇప్పుడు నీకు ఈ ఇండస్ట్రీలో అసలు ఈ పాట వాడాలనే థాట్ ఎందుకు వచ్చింది నీకు అంటే ఒక పాట ఇప్పుడు పాడాలి నేను సింగర్ కావాలని అనే థాట్ ఎట్లా వచ్చింది మీ మైండ్లో నేను చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి దానికి ఇన్స్పిరేషన్ అంటే నాకు మిట్టపల్లి సురేంద్ర అంటే చాలా ఇన్స్పిరేషన్ అన్న ఎక్కడ ఉంటాడు హైదరాబాద్లో ఉంటాడు ఆయన పాటలు చూసి ఇన్స్పైర్ అయినా ఇన్స్పైర్ అయినా నాకు చంద్రబోస్ గారు అంటే మిట్టపల్లి సురేంద్ర అంటే చాలా ఇన్స్పిరేషన్ బాగా బాగా ఇన్స్పిరేషన్ అంటే ఆయన మీ గురువుగా పాట గురువు గురువు అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా నేను ఘోరంగా ఘోరంగా అంత ఇష్టం ఆయన ఇష్టం ఇట్లా మర్చిపోవద్దు మనం ఏదైనా చేసినామంటే స్టార్టింగ్ నేను అడగకముందే ఆ మాట వచ్చిందంటే కొంతమందిని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు దీనిలో నీకు ఒడిదుడుకులు ఏమైనా వచ్చినా అంటే అంటే నీతో ఏమవుతుంది నువ్వు పాడతావా అని చెప్పిన దాంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ దోస్తులు కానీ తల్లిదండ్రులు కానీ నీతోనవుతా బేటా ఎందుకు బేటా అనేటట్టు ఎవరైనా నిన్ను అన్నారా ఇట్లా నిరుత్సాహపరిచే ముచ్చట్లు ఖచ్చితంగా ఎందుకంటే నేను టెన్త్ తర్వాత మంచి స్టూడెంట్ని చాలా బాగా చదివేది కాకపోతే టెన్త్ తర్వాత నాకు పాటల మీద బాగా దృష్టి వచ్చేసింది సో ఏంటంటే నేను నాకు మా నాన్న చాలా సపోర్ట్ ఉండే కానీ అది కాలేదు సర్టన్ టైంలో ఒక నా ఒక సిచ్యువేషన్లో నాకు ఫుల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఎంత ఉన్నా అసలు ఆ ఛాన్స్ లేకుండేది కానీ నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఇంద్రయిత అన్న వరంగల్ ట్యూన్స్ నాకు ఆ ఫస్ట్ ఛాన్సే వెళ్ళిపోకే అక్కడి నుంచి నేను ఇప్పటివరకు అదే కంటిన్యూ అయితే వచ్చిన మళ్ళీ చూడలేదు నాకు ఫస్ట్ హెల్ప్ చేసింది అన్న ఇప్పటికీ నాకు తోడుగున్నాడు నా లైఫ్ లో ఒక ఇంకో అన్న ఛానల్ ఉంది అన్నకు వరంగల్ ట్యూన్స్ ఉంది మీకు అందరికీ తెలుసు వరంగల్ ట్యూన్స్ లో ఎన్నో పాటలు చేసినాము నాకు లైఫ్ ఇచ్చిన పాట వెళ్ళిపోకే నాకు లైఫ్ ఇచ్చింది ఇంద్రహిత్ నా లైఫ్ ఒక స్టేజ్ నుంచి ఇప్పటి వరకు నేను ఉన్నా అంటే దాని కారణం ఇంద్రహిత్ ఇంకోటి ఏదో పాట ఉంటుంది నేను వెళ్ళిపోకే కాకుండా ఇంకోటి ఎందాకే సార్ ఎందాకే ఒక్కసారి నా సబ్స్క్రైబర్ల గురించి ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే ప్రేమను పంచే ప్రాణం నీ కొరకే జననం గుండెలోని బాధను మరిచ నీ కోసం మరువనిది నీపై ప్రేమ ఎన్నటికి ఆగనిది నానా

మనది ఒరిజినల్ వచ్చేసి నర్సంపేట వాళ్ళంతా సెట్ కాశీబుగ్గ నేను వచ్చేసి వడ్డపల్లి వడ్డపల్లి మూడు ఏరియాలు ఎక్కడ ఉన్నాయి మన అంతా ట్రై సిటీలో ఉంటుంది వరంగల్ అనుకుంటా మీరు చెప్పే ఊర్లన్నీ వరంగల్ ఇక్కడ మొత్తం ప్రస్థానం మొత్తం టోటల్గా హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో కొన్ని రోజులు పోవడం జరిగింది కాకపోతే ఇక క్లైమేట్ ఏమో ఆ సిచ్యువేషన్స్ ఏమో నాకు సెట్ కాలేదు మళ్ళీ వచ్చేసాం మీకు బెస్ట్ సింగర్ అంటే మీకు ఎవరనిపిస్తుంది ఫోక్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఇష్టం మీకు నచ్చిన నాకు అజయ్ మింగి అని వాయిస్ అంటే చాలా ఇష్టం సాంగ్ ఉందా ఫోక్ మన ఫోక్ లైఫ్ ఎట్లా పరిచయం నాకు శ్రవణ్ పవన్ డిచ్ పవన్ అంత గ్యాంగ్ ఉంటది పవన్ అంటే లేదు అట్లా ముద్దు ఏం చేస్తాడు మీ దాంట్లో మా దాంట్లో ఇప్పుడు మేము ఏంటంటే స్టార్టింగ్ యూట్యూబర్స్ అన్నట్టు యాక్చువల్గా త్రీ ఇయర్స్ నుంచి మేము స్ట్రగల్ అవుతుండే ఎప్పుడైతే మేము యూట్యూబ్ స్ట్రగల్ అయ్యేటప్పుడు శ్రవాణ్ నాకు చాలా పరిచయం ఒక త్రీ ఇయర్స్ నుంచి పరిచయం తమ్ముడు అంటే తమ్ముడు కంటే ఎక్కువ ఎవరున్నా లేకున్నా నాకు నా దగ్గర ఉంటాడు ప్రతిదీ షేర్ చేసుకుంటాడు మధ్యాహ్నం ఉంటాడా మంచిగా ఉంటుంది అంటే నా జీప్ మాయం చేసి దత్తు దత్తుగాడును శ్రావణ్ ఇద్దరు కలిసి నా జీప్ మాయం చేసి మంచివాడు చాలా మంచివాడు నేను చాలా ఇష్టం అన్ని షేర్ చేసుకుంటాం కాకపోతే నా మీదకి అన్ని షేర్ చేసుకుంటారా నా మీదకి ఎవడన్నా వచ్చింది అనుకో ఇక సినిమా వేరే ఉంటుంది కథ వేరే ఉంటుంది కథ వేరే ఉంటుంది ఏం చెప్తాను మర్డర్ చేస్తారేంది మీరు మర్డర్ చేయము కాకపోతే చేసిన పని చెప్తారు లేదే అంటే ఇప్పుడు నా ఇప్పుడు మన మీదకి వచ్చే వరకు ఉంటుంది ఓకే వచ్చిన తర్వాత వేరే ఉంటుంది ఓకే ఈ మధ్యకాలం కాలం ఎమ్లాడకు వచ్చినాను ఈ మధ్య రాలేదు ఆ బర్త్డే టైమ్ లో వచ్చిన ఏం చేసి బర్త్డే టైం కి వచ్చి గుడికి వేయను ఎమ్లాడ రాజన్న దర్శనం వచ్చిన ఓకే బర్త్డే ఎట్లయింది ఈ సంవత్సరం అంటే పిల్ల లేదుగా నాకు ఇంకా బర్త్ రాలేదన్న అసలు ముచ్చట మర్చిపోయినా ఇంత డీప్ ఒక ఫీల్ తో పాట పాడుతున్నావు ప్రతి ఒక్కటి కూడా దీని వెనక ఏమైనా లవ్ స్టోరీ ఉందా లేదా నార్మలేనా ఏనా అన్నది చెప్తాను ఒక అన్న ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లా వాడు డాక్టరే కానీ యాక్టరే కానీ ఆర్టిస్టే కానీ లాయరే కానీ వాడు ఎట్లాంటి గొప్ప పొజిషన్ లో ఉన్నా ఒక ప్రేమ దగ్గర ఒక చిన్న గ్లిచ్ ఏదో ఉంటుంది ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉంది నాకు ఆడ హోటల్ ఏదో కాలేజ్ అని అడుగు అంటే స్టోరీ ఉందని చెప్పి నాకు హోటల్ కాడ కొంతమంది చెప్పిరు నిజమేనా అది ఇవన్నీ ఉంటాయి అన్నీ ఇప్పటికి ఇప్పటికేమన్నా ఉన్నా అలా లైట్ ఇప్పుడు ఇప్పటికైనా ఉంటుంది వచ్చేదాకా ఉంటుంది ఇది ట్రూల్ అవ్వ అంటే ఇంత చూపిస్తాను రెండు గంటలు ఇత్తవు అయింది రెండు గంటలు కాదే కొన్ని కొచ్చెన్స్ అడుగుతున్నా సార్ మీకు మీరు సమాధానం చెప్పండి ఇందర్జిత్ బైతోని మీకు ఉన్న కలెక్షన్ ఏంటి వరంగల్ ట్యూన్స్ కి ఆ ఛానల్ సంబంధించిన యజమానితోని మీకు ఉన్న దోస్తా అనేది నాకు ఇంద్రే తనకి దాదాపు సెవెన్ ఇయర్స్ మంచి కనెక్షన్ ఉన్నది ఓకే అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి నాకు ఎప్పుడైతే ఛాన్స్ లేనప్పుడు ఫస్ట్ నన్ను దగ్గర తీసుకో తమ్ముడులాగా నా దగ్గర అప్పుడప్పుడు కనీసం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంటికి నుంచి వెళ్ళి చూడకొచ్చేవారు కూడా డబ్బు లేకుండే ఆ డబ్బులు కూడా ఒక వంద రూపాయలుండే జేబులో పెట్టేది చాలా బాగా చూసుకునేది లైఫ్లో నిజంగా ఏ స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా ఒక మన ఎదుటి వ్యక్తిని మన దగ్గర తీయం అట్లాంటి విషయంలో ఇంద్రయత నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు లైఫ్ ఇచ్చింది ఇంద్రయత అంతకు మించి ఎక్కువేం చెప్పలేను ఇంకా ఇప్పుడు మీరు కొన్ని సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అవి డైరెక్టర్ ఎవరు కొన్ని నేను చేస్తా కొన్ని వేరే డైరెక్షన్ అలా పేర్స్ ఒక నలుగురు పేర్లు మోహన్ అంటే నాకు ఇష్టం నేను చేసే ప్రతి దాంట్లో నాకు అన్నిటికంటే మోహన్ మరిపల్లి అన్న డైరెక్షన్ అంటే ఇష్టం ఆయన మంచిగా చేస్తాడా ఎగ్జామ్ చేస్తాడా చాలా బాగా చేస్తాడు ఉన్నాయి మరి దోస్తానా కూడా మంచిగా ఉంది గట్టిగా వరంగల్ మొత్తం నేను టచ్ చేసే లేడు కావచ్చు నాకు తెలిసి ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ సిచ్యువేషన్ వచ్చింటే ఇదే జీప్ లో ఎన్ని వేసుకొని మరి వెళ్ళిపోదాం మదాకంటలేదండి సీరియస్గా దిలీప్ బాయ్ అంటే నాకు అంత ఇష్టం ఎందుకంటే కొంతమంది యాటిట్యూడ్ రో మస్తు మందిని చూసిన దోస్తులు ప్రేమ అయ్యో ఇట్లా కళ్ళు విడిగి ఉంటే పది పది ఛాన్సులు వస్తాయి పది మంది వచ్చి ప్రేమతో కలుస్తారు అంతేగాని నేను చెప్తున్నా కదా ఇదే జీప్ మీద చెప్తున్నా ఇది నాకు ఎంతో ఇష్టం నా ఇంటి తర్వాత నా ఇంటి లెక్క జీప్ ఇది దీని మీద ప్రామిస్ చేసి చెప్తున్నా నాకు ఎవ్వరు కూడా ఫోక్ సాంగ్లలో కానీ ఇక ఫోక్ సాంగ్లు అంటే ఇక ఇద్దరు ఇద్దరు ఫస్ట్ నువ్వు నెక్స్ట్ మా నాకు ఇక వీళ్ళిద్దరు పాటలు ఏంట దానిలో నీకైతే పెద్ద డహాట్ ఫ్యాన్ని నేను ఇంతవరకు ఇవ్వాలి కూడా ఫ్యాన్ అని నాకు అసలు నా ఈగోనే అడ్డం ఫస్ట్ ఫ్యాన్ అంట ఎందుకంటే నాకే రోడ్ మీద పోతుంటే సెల్ఫీలు గిల్ఫీలు అనుకుంటున్నాను అటువంటిది నేను నీకు ఫ్యాన్ నీ పాటలకు పెద్ద ఫ్యాన్ని నేను ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సీత పాట ఒక రెండు ఫ్లో ఏడేడు చంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నది సీత ఎట్లా ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినీత అబ్బా అమ్మతో పానమంతా ఖుషి అయిపోతుంది ఇంటర్వ్యూ ఏందో కానీ నాకైతే మొత్తం ఖుషి ఉన్నా నేను లాస్ట్గా ఇక ఎక్కువ అడిగేది ఏం లేదు ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అక్క చెల్లెళ్ళు మా ఫ్యామిలీ నేను అన్నయ్య ఓకే అన్నయ్యకి మ్యారేజ్ అయింది పాప పుట్టింది రీసెంట్ స్టేటస్ పెట్టడం చూసిన అన్నయ్య పాప అంతే ఇద్దరమే ఇద్దరు నేను అన్నయ్య వదిన అమ్మా నాన్న ఇప్పుడు నీకు ఏమైనా పెళ్లి చేసుకునే ఆలోచనలు ఉన్నాయా లేవా ఇంకా ఎందుకన్నా బతుకొద్దు ఒక పది రోజులేనా అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు నీకు ట్వంటీ ఫైవ్ ఇంకెన్ని సంవత్సరాలు ఏం చేయొద్దాం అంటే మా లెక్క బాధపడవు నువ్వు పెళ్లి చేసుకుని అద్దె వాళ్ళు ఉప్పు దేవాలి పప్పు దేవాలని ఎందుకు పెళ్లి అనగానే చంపైతే నువ్వు గత ఘోరం ఉందా ఒక్క రెండు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు అన్న హ్యాపీగా బతకలే కదన్నా పెళ్లి చేసుకో నా నిజం చెప్పనా నువ్వు సంతోషంగా ఉన్నావా నేను సంతోషంగా ఉన్నా కానీ చెప్పాలి లోపల వీడియోలో చెప్పలేదు ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి పెళ్లి చేసుకున్నానికి ఇప్పుడు ఫోన్ ఫ్లైట్ మూడు ఉంది కాబట్టి నా బతుకు నడుస్తుంది అది ఆయన ఉంటే నన్ను సావాధి చదువుతాడు బట్ మన గురించి కూడా ఆ మనోడు ఇంటికి ఇంటికి వత్తలేరు అనేటోళ్ళు కూడా ఉండాలి కానీ నాకు ఉన్నారు ఉన్నారు నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు ప్రెసెంట్ ప్రేమకు మీనింగ్ మారిపోయిందా ఒక ఇంకొక పాట నా గురించి వాడే ప్లీజ్ నీకు నచ్చిన వాడు ఏం చెప్పాను నేను చెప్పినా చెప్పేసిన నాకు నచ్చిన పాట చెప్పిన నీకు నచ్చి తోడు వాడే అంటే బ్రేకప్కి సంబంధించింది బ్రేక్ అప్ ప్రేమ అనే దానికి దూరం ఉన్నాడు మనోడు అందుకని ఆలోచిస్తుండు సరే పాడు ఒక పాట పాట అంటే ఫాదర్ పాట ఉంటుంది ఫాదర్ పాట మోహన్ మర్పల్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ సాంగ్ ఉంటుంది డాడ్ లవ్ డాడ్ లవ్ అంటే డాడీ చనిపోయినా కదా బతుకున్నాం కదా కాన్సెప్ట్ అది మోహన్ అన్న వాళ్ళ నాన్న నిజంగానే చనిపోయి ఉండే ఓకే సో మేము అది కాన్సెప్ట్ చేసి పాట చేసి ఓకే మళ్ళొస్తావా నా ఒకసారి నేను పిలుసుకుంటానిలా తిరిగి వస్తావా కడసారి నేను చూసుకుంటానిలా పిచ్చిలెత్తు పాటలేదో కానీ కొద్దుకుంటామతో చెప్తున్నా ఏందా పాట ఒకటి మన శ్రావణ గురించి పాడిన మొన్న థ్యాంక్ యూ నిజంగా చాలా థ్యాంక్ యూ మేము ప్రొడక్షన్ ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత మేము చాలా అంటే మాకు కొత్త ఛానల్స్ నుంచి వెళ్ళి పెద్ద హో హోప్ లేకుండే సరే ఏదైనా పర్లేదు చేసి పెడదాము ఇంద్రజిత్ ప్రొడక్షన్ నుంచి వెళ్ళి తర్వాత జనాలే మాకు ఆ సపోర్ట్ ఇస్తారని అనుకున్నాము కానీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిండుకుండా చాలా పెద్ద హిట్ చేసారు చాలా అంటే చాలా బాగా ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి సాంగ్ నిండు కుడా పగిలేరా నింద నిందేలే దేవుడా గాలి నైగుడు సెరిపిన పాప సేతులు నాయి ఓ థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ట్రెండింగ్ ఉన్నది థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ట్రెండింగ్ ఉంది అసలు నీ వాయిస్లో ఒక దేవుడు ఒక వరం ఇచ్చిండు నీకు అసలు ఏందో నాకైతే అర్థం కదబ్బా అమ్మతో నాకైతే గుండెలు పిండి తింటే నాకు ఏడుపచ్చుడే తక్కువటే నీ పాటలు వింటే అది ఒకటి అసెంబ్లీ ముంగట అసెంబ్లీ గురించి ఒక పాట వాడి నువ్వు అది ఒక్కసారి కారులో నా హోరు కాలి కడుపుతో తిరుగునకడు ఇదేనా దేశం మారిన తీరు ఇదేనా మార్పుకు ఆనవాళ్ళు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ ఎదుగుతుందట అడగవే అమ్మా సో ఫెంటాస్టిక్ సాంగ్ ఇది చాలా మంది పేదవాళ్ళకి సంబంధించిన సాంగ్ ఇది సురేంద్ర రాసిన పాట ఈ పాట ఎట్లా వైరల్ అయిందంటే ఆ బిట్ అయినా సరే అది ఎట్లా వైరల్ అయిందంటే నేను చూసిన వీడియోలో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లా ఒక క్యాండిడేట్ ఆ పాట పెట్టేసి డైరెక్ట్ అయితే ఆ సెక్రటరీ కాడికి వెళ్ళి ఈ పాట అనేది బాగా వైరల్ అన్నట్టు అంటే అక్కడ కారులో దొరల హోరు కాలి కాలే కడుపుతో తిరుగునీ అనేసరికి అది జెన్యున్గా అక్కడ టచ్ అయిపోయింది అంత బ్రహ్మాండంగా వాడినా నా జీప్తోని కూడా నీకు బాగా బాండింగ్ అయిపోయినట్టుంది నువ్వు ఎనీ టైం ఫోన్ చేసినా పర్లేదు సో ఈ ఇంటర్వ్యూ అనేది లాస్ట్ ఒక సాంగ్తో ఇక ముగిస్తున్నాం అది నా ఫేవరెట్ సాంగ్ నేను ఫస్ట్ దిలీప్ బాయిని ఆ పాటలనే చూసినా నేను బతుకుతామే రాములా మనం బతుకుతామే రాములా మనం బతుకుతామే రాములా లిరిక్స్లేవు ఏంది ఏమైంది ఎంకటిగా నీకు ఏమైంది ఏమైంది ఎంకటుగా నీకు రమ్మంటే రాదు అది రామ గోస పెడతాడు బతుకుతమే రాముల మనం బతుకుతమే రాముల బతుకుతమే రాముల మనం బతుకుతమే రాముల అల్టిమేట్ సాంగ్ అన్నమాట సో ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు ఆల్రెడీ నా గురించి ఎంతో టైం తీసిండు మన దిలీప్ భాయ్ థ్యాంక్ వెరీ మచ్ అండ్ మన నీ ఫాలోవర్స్ మన ఛానల్ని సో చూసి అందరికీ చెప్తున్నా మోయిస్ బై వన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అనుకున్నంత రగడ్ పర్సన్ కాదు చాలా చిన్నపిల్లోడు చాలా మంచోడు బయట ఎట్లుంటాడో నాకు తెలియదు కానీ నాతో ఉన్న విజన్ అయితే చెప్తున్నా చాలా మంచోడు చాలా మంచి సపోర్ట్ ఇస్తాడు మరి నాకు ఒక చిన్న ఆపద వచ్చిందంటే చాలు చిన్న ఒక్క ఫోన్ చేస్తే చాలు కళ్ళ ముందు ఉంటాడు అంతకుమించి నాకు నాకు అన్న అనుకోండి అంతకు మించి అనుకుంటా అంతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ దోస్తులు తమ్ముడు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టన్ ఆన్ ద బ్యాక్ ఎవ్రీ అప్డేట్ మోయిజ్ బై వన్ యూట్యూబ్ ఛానల్ నేను మాటలలో కూడా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సబ్స్ సబ్స్క్రైబ్ ఓకే ఏ అత్తనే పోతుందా అన్న నెగిటివ్ చార్జ్ కానీ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోయిజ్ బై వన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పాలి ప్లీజ్ దండం పెడతా ఒక పెళ్లి చేసుకోను పెళ్ళి చేసుకో పెళ్లి అనేది నీకు జీవితంలో బాగా ప్లేస్ పాయింట్ అవుతుంది చూసి ఆ దొస్తులు పెళ్లి అనగానే ప్రత్యేక పరిస్థితి ఏదో ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ